ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, నా కాలు జారనని నేను అనుకొనగానే దేవుని యొక్క కృప నన్ను బలపరచుచున్నది. నా అంతరంగంలో విచారములు హెచ్చగా ఆయన గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలగజేయుచున్నది. చున్నది అనంటే ఏంటి అనంటే చేసింది, చేస్తూ ఉంది, చేయబోతూ కూడా ఉంది. కంటిన్యూస్ టెన్స్ కదా, చేస్తున్నది. గత 12 నెలలు దేవుడు తన అపారమైన కృపతో మనల్ని భద్రపరుస్తూ, అనేక సార్లు మన యొక్క తొందరపాట్లు తనం బట్టి లేకపోతే మన యొక్క దేవుని సన్నిధిలో కావలసినంతగా కనిపెట్టలైన వారిగా మనము ఉంటూ దేవునికి ఆయాసకరమైన రీతిగా మనము జీవిస్తూ కొన్ని కొన్నిసార్లు మనము కాలు జారడి పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు, దేవా అని ప్రార్థించినప్పుడు ఆ కాలు జారడి సమయమున దేవుడు మనల్ని బలపరిచాడు. మనము అనేకమైన పోరాటాల్లో, అనేకమైన నిందలలో, వేదనలో, బాధలలో, ఇరుకులో, కొరతలో, అంతరంగములో విచారములు గొప్పగా హెచ్చినప్పుడు ఎవరి ఆదరణ అంట? దేవుని ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేసింది. దేవుడు కాపాడే దేవుడు, ఆయన ఆదరించు దేవుడు, ఆదరణకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానములకు అధిపతి. ఆయన పేరులోనే ఆదరణకర్త అని ఉంది. ఆదరణకర్త, ఆదరించువాడు. ఎవరికి ఆదరణ కావాలండి? చక్కగా సంతోషిస్తూ ఉంటుంటే వెళ్ళి ఊరుకు ఊరుకు ఎక్కువ నవ్వుకో అని అంటారా? ఎవరిని ఆదరించేది? దుఃఖంలో, వేదనలో, భారముతో, ఇరుకులో ఉన్న వాళ్ళని ఆదరణ వాళ్ళకి అవసరం. సాధారణంగా ఎవరన్నా ఏదన్నా గృహంలో ఒక అనివార్యమైన లేకపోతే ఒక చెడు జరిగిన లేకపోతే ఒక వాళ్ళు వారిని సొంత వారిని కోల్పోయినా అలాంటి సమయంలో ఎందుకు వెళ్తామండి? వాళ్ళ ఇంటికి భోజనాలు చేయడానికి వెళ్తామా? ఆదరణకరంగా ఆదరించడానికి వెళ్తాం. ఎవరికి ఆదరణ కావాలి అనంటే దుఃఖంలో ఉన్న వాళ్ళకి ఆదరణ కావాలి, వేదనలో ఉన్న వాళ్ళకి ఆదరణ కావాలి, అంతరంగములో విచారములు హెచ్చగా ఆదరణ అవసరమై ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మనకు ఆదరణ కరువైన సమయంలో దేవుడు ఆదరణకర్తగా మనతో ఉన్నాడు. మన కాలు జారనని అనుకున్న అప్పుడే, అనుకొనగానే ఆయన కృప మనల్ని బలపరిచి, దేవుని కృప మనల్ని భద్రపరుస్తుంది. ప్రియులారా, దేవుని కృప మనల్ని కాచి కాపాడుతుంది, దేవుని కృప మనల్ని సంరక్షిస్తూ ఉంది. ఇదిగో ఆయన కృప మనల్ని వెన్నంటి నడిపిస్తూ ఉంది, ఆయన కృప రెక్కల చాట్న భద్రపరుస్తూ ఉంది, ఆయన కృప ఇదిగో నిద్రపోకుండా కునుకక కాపాడుతుంది, ఆయన కృప మనల్ని సంరక్షిస్తుంది, ఆయన కృప మనకు సమకూర్పునిస్తుంది, ఆయన కృప మనకు స్వస్థతనిస్తుంది, ఆయన కృప మనల్ని నిత్యము తోడుగా ఉండి నడిపిస్తూ ఉంది. నా కాలు జారనని నేను అనుకొనగా, కాలు జారిపోలా, అర్థమవుతుందా? కాలు జారిపోవటం వేరు, అయిపోయింది నా పని అని నేను అనుకుంటాం వేరు. అసలు దేవుడు జారే అంతవరకు ఎల్లని ఉంటల్లా మనల్ని. అయిపోయింది నా పని అని అనుకొనగానే దేవుని యొక్క కృప బలపరుస్తూ ఉందంట. నా కాలు జారేనని నేను అనుకొనగా, నా పరిస్థితి అయిపోయింది, నా వల్ల కాటం లేదు, నేను చేయలేను, నా వల్ల కాటం లేదు అని నిస్సత్తుతో నిస్తేజంతో కూర్చున్న వాళ్లకు అలా అనుకొనగానే, అలాంటి దిగులైన ఆలోచన వచ్చిన వెంటనే, అలాంటి ఇదిగో చాలా కృంగిపోయిన పరిస్థితుల్లో వెళ్ళిన వెంటనే, ఆలోచన హృదయమును తట్టిన వెంటనే కృప ఆదరించిందంట. చాలాసార్లు when we are down in our spirits, it could be in our profession, it could be in our family life, it could be in relationships, it could be in your finances, it could be something else. నా పని అయిపోయింది అని అనుకున్న క్షణమే దేవుని కృప ప్రత్యక్షమవుతుంది. పని అయిపోయినాక కాదు, అనుకొనగానే. చాలా వ్యత్యాసం ఉందండి.
నీకున్నా నీకెందుకురా నేను ఉన్నాను అని అంటాడు ఒకడు. అయ్యా నా పరిస్థితి బాగాలేదు, కొంచెం సహాయపడతారా అని అంటే, నువ్వు కంగారు పడిపోతున్నావు మరి, నీకెందుకు నేనున్నాను కదా, నువ్వు ధైర్యంగా ఉండు అని అంటాడు. కానీ రాడు, పడిపోయినాక కనపడడు. దేవుడు అలాంటి వాడు కాదు. నా కాలు జారనని నేను అనుకొనగా ఆయన కృప నన్ను బలపరిచింది. నేను అనుకున్న వెంటనే, నేను తలంచిన వెంటనే నా పని అయిపోయింది, నా వల్ల కాట లేదు, ఇదిగో ఐఎమ్ గోయింగ్ డౌన్ అని అనుకున్నప్పుడే దేవుని కృప బలపరిచింది. పేతురు ప్రభు వైపు చూస్తూ నడుస్తూ ఉన్నాడు నీళ్ళ మీద. ఒకేసారి అక్కడ తుఫాను వచ్చింది, గాలి తుఫానులు వచ్చింది. అటు ఇటు చూసి ప్రభు వైపు చూడటం మానేసి మునిగిపోవటం ప్రారంభించాడు. ఇంకా నా పని అయిపోయింది అనుకునగానే ప్రభువు చేయి చాపి, అల్పవిశ్వాసి నువ్వు ఎలా సందేహపడుతున్నావని లేపాడు. అనుకునగానే అంటారు కదా, అనుకునగానే ప్రత్యక్షమయ్యే దైవము అని అంటారు కదా. నువ్వు దైవాన్ని అనుకోలే, నీ పని అయిపోయింది అనుకుంటే ఆయన ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. నీ పని అయిపోయింది అనుకుంటే ఆయన నీ ఎదురు పడ్డాడు. నీ పని అయిపోయింది అనగానే అనుకోని, నువ్వు అనుకోని కృంగిపోతున్న సమయంలో నిన్ను బలపరిచాడు. నా అంతరంగంలో విచారములు హెచ్చుగా అవుతూ ఉన్నప్పుడు, కలవరము ఆందోళన ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు, ఎన్నిసార్లు దేవుని యొక్క గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలగజేసింది. మీకు ఎన్ని పరిస్థితులు, నేను నాకైతే 2023 ఎన్నో పరిస్థితులు, పరిచర్యలో ఎన్నో పరిస్థితులు, కుటుంబంలో ఎన్నో పరిస్థితులు, బయట చాలా పరిస్థితులు, అనేకమైన పరిస్థితులు. ఇది అవుతుందా, జరుగుతుందా, ఎలా ముందుకు ఎలా వెళ్ళాలి, ఇవి ఎలా సెటిల్ చేయాలి, ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఇది జరుగుతుందా, చేయగలుగుతామా లేదా, ఇలాంటి ప్రశ్నలకు జవాబు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, అంతరంగంలో విచారములు హెచ్చగానే, మన కాలు జారనని అనుకునగానే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఖాళీ చేసేయండి హాల్ అని అన్నాడు అక్కడ ఉన్న ఓనర్. 2023 దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆ యొక్క ఇరుకైన ప్రాంగణం నుంచి విశాలమైన ప్రాంగణానికి దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. మరొక 6 తిరగక ముందే ఈ యొక్క సంఘము స్వార్థీకరణ చేసే పనిలో బయటకు వెళ్ళి స్వార్థీకరణ చేసింది. మనం శక్తికి మించిన పరిచర్య మనం చేశాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం, ఎంత గొప్ప కార్యం. మామూలు విషయం అనుకుంటున్నారా? నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఇన్ని మనమేనా చేసింది, మనమేనా ఇంతగా ఖర్చు పెట్టింది, మనమేనా ఇలా చేయగలిగింది అని అంటే, మనము కాదు, దేవుని యొక్క అదృశ్య హస్తమే మనల్ని నడిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క అదృశ్యమైన హస్తమే. మనం ఎప్పుడైతే పడిపోయాము అనుకున్నామో దేవుడు అప్పుడు మనల్ని పైకి లేపుతాడు ప్రియులారా. అందుకే పౌలు అన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు నీ బలము నాలో పరిపూర్ణమవుతుందని అంటున్నాడు. నువ్వు ఎప్పుడు బలహీనంగా అయిపోతావో, ఎప్పుడు నువ్వు బలహీనత, నీ బలహీనత నిన్ను ఆవరిస్తుందో, అప్పుడు దేవుని యొక్క బలము మనలో పరిపూర్ణమవుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది జరగదు, ఇది అవ్వదు అని అనుకునే ప్రశ్నలకు దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నాకు సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే.